ధనవంతుడితో పోట్లాడొచ్చు, ధైర్యవంతుడితో పోట్లాడొచ్చు, కానీ అదృష్టవంతుడితో ఎవడు పోట్లాడాడు? రవితేజ అని అదృష్టవంతుడు. ఎందుచేతంటే బ్యాక్ టు బ్యాక్ మూవీ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ ఇట్టు కొట్టుకోవడం జరుగుతుంది. మొన్న ధమాక కానించి, వాల్తర్ వేరే కానించి, ఇప్పుడు వచ్చినట్టు రావణాసురు కానించి, అంటే టైటిల్ చూసినప్పుడు అందరూ రావణాసురు అనుకున్నాడు. కానీ ఈ మూవీ ఒక మైండ్ లాజికల్ మూవీ, చాలా అద్భుతంగా ఆకట్టుకుంది. అంతా వన్ మెన్ షో, రవితేజ అనే సినిమాలో వన్ మెన్ షో చేస్తాడు మొత్తం. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా గొప్పగా ఆకట్టుకుంది. రవితేజ అన్న దగ్గర నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, కామెడీ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అన్నీ కూడా ఈ సినిమాలో సమకూర్చి పెట్టారు మన డైరెక్టర్ గారు. అయితే సినిమా ఏ విధంగా ఉందని అనుకుంటే, ఒక మనిషిని మెడిటేట్ అంటే, ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఒక మాఫియా, మెడికల్ మాఫియా ద్వారా చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ తరహా సినిమా ఎప్పుడు చూడలేదు మనం. నటనలో అయితే కనుక మన రవితేజ అన్న కమలాసుని గారు మించిపోయారు ఈ సినిమాలో. అంత అద్భుతమైన నటన పర్ఫార్మెన్స్ చేశాడు, చాలా బాగుందండి సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఎందుకంటే కనుక ఇలాంటి మెడికల్ మాఫియా కూడా జరుగుతుందా అనే దాని మీద, దానికి తోడు రవితేజ గారి క్యారెక్టర్, రవితేజ గారి యాక్టింగ్ చూసుకుంటే సినిమాకి ప్రాణం పెట్టేసినట్టు అనిపించింది. ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చగా తీసుకుంటుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి 3 అయితే వచ్చు. ఎందుకు 3 ఇస్తానంటే కనుక రవితేజ అన్న అదృష్టవంతుడు అన్న. లాస్ట్ ఫైట్ అయితే ఇరగొట్టాడు బట్టి చాలా బాగుంది. సినిమాకి ఏదైతే జీవించాలో అదే జీవించాడు. ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే విధంగా సినిమా అనిపించిందండి. అంటే సినిమా స్టోరీ తగ్గట్టు సాంగ్స్ అన్న, ధమాకా సినిమాలో సాంగ్స్కి దీనికి బేస్ చేసుకోవద్దు, అది వేరు ఇది వేరు. ఏ సినిమాకి ఆ టైట్ ఉంటుంది కాబట్టి దాని తోడు తీసుకున్నారు కాబట్టి సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 అయితే వచ్చు. చాలా బాగుంది అన్న మూవీ. అయితే రవితేజ గారి యాక్టింగ్, మూవీ అంటే ప్రెడిక్టబుల్ స్టోరీ, మర్డర్ మిస్టరీ కూడా నార్మల్ ఉంటాయి. స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్ అన్న. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే అండ్ రవితేజ గారి యాక్టింగ్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ అన్న. అసలు అది ఆయన వేరియేషన్స్ చూపించడం కానీ, ఆ నవ్వు నవ్వడం కానీ, మనకి కొన్ని షార్ట్స్ ఉంటాయి మన లైక్ మన ట్రైలర్లో చూసాం, సగం ఫేస్ జోకర్ క్యారెక్టర్, సగం పేరు రవితేజ. ఆ క్యారెక్టర్స్ కానీ కొన్ని డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. రవితేజ గారికి మొత్తంగా హ్యాట్రిక్ హిట్ కొట్టినాడు చాలా రోజుల తర్వాత. సస్పెన్స్ చాలా బాగుంది. హాలీవుడ్ లెవెల్తో కంపేర్ చేసే సినిమా చాలా బాగుంది. హాలీవుడ్తో కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు హాలీవుడ్ డైలాగ్ ఒకటి కనిపిస్తుంది మనకు, బ్రేకింగ్ బ్యాడ్లో డైలాగు, అది కొద్దిగా అది కూడా రవితేజ చాలా సూట్ అయింది ఆయన క్యారెక్టర్కి. క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మెసేజ్ లేదు, దేవుడు వచ్చిన మెసేజ్. ఆ మూవీ చాలా బాగుందండి. సో ఈ రవితేజకి పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పచ్చు రావణాసుర. సాంగ్స్ అయితే ఒక 2-3 ఉంటాయి, బట్ రవితేజ తప్ప ఎవరు, డీజే కానీ మా సాంగ్స్ రవితేజ తప్ప ఇంకెవ్వరు వాడలేరండి. అంత పర్ఫెక్ట్గా ఆయన ఏం చేసినా అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటారు. ఫైవ్ హీరోయిన్స్ ఉంటారు, బట్ కాకపోతే అది ఒక్కొక్క ట్విస్ట్కి ఒక్కొక్క హీరోయిన్ అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్న ట్విస్ట్లు బాగున్నాయి. లేదు, యాక్చువల్లీ మూవీ స్టోరీ రొటీనే, కాకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్ అంతే. హైలైట్ అంటే రవితేజ గారే చెప్పచ్చండి, ఎందుకంటే ఆయన మాస్ యాక్షన్ అయితే ఇందులో ధమాకాలో లవర్ బాయ్గా చూసాం. ఇందులో కంప్లీట్ విలనిజం, మొత్తం క్రైమ్ స్టోరీ ఎలా అయితే ఉంటుందో డిపెండింగ్ మొత్తం రవితేజ పైన ఉంటుంది. క్రైమ్ స్టోరీ చాలా బాగుంది. అండ్ సుశాంత్కి ఇదొక కంబ్యాక్ అనుకోవచ్చు, అంటే ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగుంది. విలన్గా ఆసంగా చేశారండి. ఇప్పుడు బాహుబలి RRR స్టోరీ ఎలా వచ్చిందో అలా రవితేజతో కూడా మాకు ఒక బాహుబలి లాంటి స్టోరీ మాకు కావాలి. ఆయన విలనిజం అంతా బాగా నచ్చింది ఇందులో. ఒరే మహేష్గా గుర్తు పెట్టుకో, ఇందులో రావణాసురికి 10 తలలు ఉంటాయి, ఒకే ఒక తలున్న రావణాసురివి నువ్వేరా? నిన్ను ఏదో ఒక రోజు ఈ సినిమాలో లాగానే క్రైమ్ చేసి పక్కగా మర్డర్ చేస్తావా, గుర్తు పెట్టుకో.